హలో చెప్పరా. ఏం చేస్తున్నా సార్? నెక్స్ట్ ఎపిసోడ్ మీద వర్క్ చేస్తున్నా. ఎవరి మీద? నెక్స్ట్ ఎపిసోడ్ అశ్విన్ మ్యాంకడింగ్ మీద. లాస్ట్ ఎపిసోడ్ ఏందిరా నరేషన్, మరి ఎంత ఘోరంగా చేసినావు. అరే ఏదో కొంచెం కొత్త ఉంటాయని ట్రై చేసిన కానీ ఘోరంగా బ్యాక్ఫైర్ అయింది. అందుకని ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రికార్డింగ్ చేసిన. జస్ట్ ఇప్పుడైంది ఆడియో రికార్డింగ్, ఇంపోర్ట్ చేసి చూడాలి అవుట్పుట్ ఎట్లా వచ్చిందో. ఓకే చెప్పు, ఫోన్ చేసినావు? తమరంతా యూజువల్గా ఫోన్ చేయరు కదా. నువ్వు సన్ నెట్వర్క్లో టెలికాస్ట్ అయ్యే డిజిటల్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నావా? అయితా మన తెలంగాణ పార్టిసిపెంట్ ఆల్బిన్ ఐడియా ఉండే ఉంటాడు కదా నీకు. ఉన్నాడు. నేను నీకు వాట్సాప్లో లింక్ పంపిన ప్రోగ్రామ్ది కొంచెం ఓపెన్ చేసి అవుట్ చేస్తావా? మొన్న కజిన్ ఉన్నావా? అంటే నాకు ఆ ప్రోగ్రాంలో వేరే వాళ్ళు నచ్చినానే నీ కజిన్కి ఓటేయాలంటావా? అట్లానేం కాదు, వాడు సింగర్ అవ్వాలని మస్తు రోజుల నుంచి కష్టపడుతుండు, అందులోనూ కొంచెం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు, ఈ ప్రోగ్రాంలో విన్నైతే బ్రేక్ వస్తుందని. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో నీ కజిన్ కంటే మిగతా పార్టిసిపెంట్స్ అందరు రిచ్చేనా? ఆల్బిన్ కంటే పూర్ పార్టిసిపెంట్స్ ఎవరు లేరంటావా? అట్లా కాదు కదరా ఓటింగ్ నడిచేది. హలో, కాల్ ఎందుకు కట్ చేసినావు బే? కథలు ఎందుకు తెంగుతావు బే? కాలేజీలో రోటరీ ప్రెసిడెంట్కి ఓటు వేసినప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని అడగలే ఓట్లేమని. అడిగినారని నేను చెప్పి అడిగినా? నాకు ఓటు వేస్తే క్లబ్ స్ట్రెంత్ పెంచుతా అని చెప్పిన, కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీ పెంచుతా అని చెప్పిన, సెల్ఫ్ సస్టైనింగ్ ఫండ్స్ రేజ్ చేస్తా అని చెప్పిన. నేను ప్రెసిడెంట్ అయితే క్లబ్కి ఎట్లా హెల్ప్ అవుతానో చెప్పి ఓట్లు అడిగిన. అంతేగాని రే బావా నీ అక్క మొగుని అందుకని నాకు ఓటేయాల్సిందే అని చెప్పి నేను అడగలే కదా. చెప్పిన దాంట్లో అట్లీస్ట్ ఒక్కటన్నా సక్సెస్ఫుల్గా చేసినావా? అరే ఏం మాట్లాడుతున్నావు రా, నువ్వు కమిటీ మెంబర్లో ఉన్నావు, నీ తెలుసు నేను ఎంత ఎఫర్ట్ పెట్టినో. అఫ్కోర్స్ నేను ఫెయిల్ అయినా, కానీ మనం మాట్లాడుకునే దాని గురించి కాదు కదా, ఓటు దేన్ని చూసి వేయాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ప్రెసిడెంట్గా ఫెయిల్ అయిన అనే ఫ్యాక్ట్ ఓటింగ్ ఇంకా జాగ్రత్త అయ్యాలనే దానికి టెస్టిమోనీ అవుతుంది, కానీ ఓటింగ్ ప్రాసెస్ డైల్యూషన్కి ఎట్లా ఎగ్జాంపుల్గా తీసుకుంటావు నువ్వు? సరేరా భయ్, నేను నా కజిన్ దోస్తులని ఓట్లాడడం ఆపుతాం. మిగతా పార్టిసిపెంట్స్ ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతలేరా ఓట్లేమని? మేము అడగకపోతే మాకు పొక్కనే కదా కాంపిటీషన్లో. అరే ఫస్ట్ జనాల్ని ఓట్లేమని అడుగుడే ఓ పెద్ద పెంట. అసలు సింగింగ్లో ఆల్ రానోడు వీడు బెటర్ సింగర్ అని చెప్పేటట్టు ఎట్లా డిసైడ్ చేస్తాడు చెప్పు? సరే వాళ్ళు టీఆర్పీకో పాపులారిటీకో కకృతి వాడి సిస్టమ్ పెట్టిందని అనుకో, పార్టిసిపెంట్స్ విక్టిమ్స్ అవుతున్నాయి కదరా. అంటే ఎవరికి పెద్ద సర్కిల్ ఉంటే వాడు విన్నావన్నా, టాలెంట్తో పని లేదా? పర్ఫార్మెన్స్ అయినాక రిక్వెస్ట్ చేసేటప్పుడు నీ కజిన్కి చెప్పు కేవలం సింగింగ్ మాత్రమే చూసి షోట్ వేయండి, లొకాలిటీ లేకపోతే ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంకేదో చూసి షోట్ వేయొద్దని. ఆస్క్ హిమ్ టు రిక్వెస్ట్ పీపుల్ టు బి రెస్పాన్సిబుల్ ఓటర్స్. మనం బెస్ట్ సింగర్ని ఎలెక్ట్ చేసుకోవాలి మామ, సెలెక్ట్ కాదు. ఓవర్ నైట్ జనాలు మారుతారని నేను అంటలేను, కాకపోతే చేంజ్ ఒక్క నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్కడిని కజిన్ ఎందుకు కావద్దు? నువ్వు ఫోన్ చేయగానే నేను ఓటేస్తా అని చెప్పి ఏకుండా ఉండొచ్చు, కానీ నేను ఒక హెల్దీ కాన్వర్సేషన్ కావాలనుకున్నా. ఒకటి గుర్తుపెట్టుకో మామ, మనం తానా అంటే తందానా అనేటోడు మన ఎదుగుదలకు ఎప్పుడు తోడ్పడ్డు, గుద్దలు కాలేటట్టు మన వ్యూస్ని ఛాలెంజ్ చేస్తాడు చూడు వాడు మనల్ని ఎదగనిస్తాడు. నీగో మొత్తం పక్కన పెట్టి ఇప్పుడు అడుగు నన్ను దేని చూసి ఒకటి ఏమంటావు. నువ్వు ఫాలో అవుతున్న దేశీయడల్ ప్రోగ్రాంలో నీకు ఆల్బిన్ సింగింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ హిమ్. నేను లింక్ పంపిన ఆల్రెడీ, తను మంచి సింగర్ అనిపిస్తే కొంచెం నీ ఫ్రెండ్స్ని అడుగు ఓటేమని. ఆల్రెడీ ఓట్ వేసినారా? నేనే కాదు మా అమ్మ కూడా వేసింది, మా అమ్మ మీ కజిన్కి వీరాభిమాని. అయ్యప్ప సాక్షిగా, వాట్ ఏ పర్ఫార్మెన్స్ సార్. మరి లేకపోతే ఏందరా, ఆల్బిన్ వాయిస్కి నువ్వు నా కజిన్ పూర్ ఫ్యామిలీ అని చెప్పి ఓటాడు కూడా ఏందరా, ఆ వాయిస్ రేంజ్ ఏందో నీకు అర్థం అవుతుందా? మీ ఓడేందరా నాయన తెలుగు తమిళ మలయాళం భాష తేడా లేకుండా చంపిడిస్తుండు. మీ ఓడి ప్రోగ్రామ్ విన్ అవుతాడో లేదో నాకు తెలియదు,
కానీ ఖచ్చితంగా చాలా పెద్ద సింగర్ అవుతాడు. హీల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్ ఫ్రమ్ ఇండియా. స్టార్టింగ్లో అవినీతులు స్టార్ట్ అయ్యారు బాబు అనుకున్నాను, ఇప్పుడు టూ మచ్ ఓవర్వెల్మింగ్ ఉన్నది. నా కజిన్కి చెప్తే మస్తు ఖుషి అవుతాడు ఈ కాన్వర్సేషన్ గురించి. చెప్పు మీ ఓడికి ఉనకిన్న వేణు సొల్లు కవర్ సంపిడిషన్ అని అది టూ మచ్ ఉందిరా బాబు, ఒరిజినల్ కంటే బాగుంది. ఆఫ్ కోర్స్ చెప్తే సార్, చెప్పకుండా ఎట్లుంటా. సరే కానీ నా ముందది బుమ్రా ఎపిసోడ్ లింక్ నీ ఫ్రెండ్స్తో షేర్ చేసినావా? అంటే నువ్వే ఇందాక నచ్చితేనే షేర్ చేయాలి లేకపోతే మూసుకోవాలి అన్నావు. పోయిన ఎపిసోడ్లో వాయిస్ ఓవర్ చెండాలంగా ఉందని ఎవరితో షేర్ చేయలేదు. మై బాయ్ ఫేర్ ఎనఫ్. ఈ ఎపిసోడ్ మంచిగా చేసి పంపు, వికెట్స్ పేరు మారు మోగేటట్టు చేస్తా. నేను నీకు ఈ ఎపిసోడ్ లింక్ రేపు ఈవినింగ్లో పంపుతాం. అరే సరేరా, నాకు ఇంక ఎడిటింగ్తో మస్తు కథ ఉన్నది, నేను రేపు ఈవినింగ్ ఫోన్ చేస్తాను నీకు. ఓకేరా, బాయ్. చలో బాయ్ మరి. புதுவிடம் புது மேகம் தேடி போவோமே, பிடித்ததை வாங்க சொல்லு, வெறுப்பதை நீங்க சொல்லு, புது வெள்ளம் புதுவாறு நீந்தி பார்ப்போமே.